ట్విట్టర్ చేజిక్కించుకున్న తర్వాత వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాడు ఎలెన్ మస్క్ రీసెంట్ గా మరోసారి ఐఫోన్ యూజర్స్ కు భారీ షాక్ ఇచ్చారు డిసెంబర్ పన్నెండు నుండి ట్విట్టర్ బ్లూ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ సేవలను ఐఫోన్ యూజర్స్ కు అందించేందుకు వారి వద్ద నుండి భారీ మొత్తంలో సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ను వసూలు చేయనున్నట్టు తెలిపారు అయితే ఈ సేవలు వినియోగించుకునే యూజర్స్ బ్లూటిక్ తో పాటు థౌజండ్ ఎయిటీ పిక్సెల్ వీడియోస్ పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్లను ఎడిట్ చేసుకోవచ్చని పేర్కొంది తద్వారా ట్విట్టర్ ట్వంటీ ట్వంటీ వన్లో తొలిసారి ప్రారంభించిన సబ్స్క్రిప్షన్ సేవల కంటే ఇప్పుడు తామిచ్చే సర్వీసెస్ అందుకు భిన్నంగా ఉంటాయని ట్విట్టర్ యాజమాన్యం స్పష్టం చేసింది ఇక ఏదైనా సంస్థలు లేదంటే వ్యక్తులు వాళ్ళు తయారు చేసిన యాప్స్ ను చెందిన యాప్ స్టోర్లో ఉంచాలంటే ఆ సంస్థకు ముప్పై శాతం సర్వీస్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది యాపిల్ కంపెనీ సైతం నిర్వహణ పేరుతో అన్ని యాప్స్ నుండి ఒకే తరహాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ వసూలు చేయనుంది యూజర్స్ నుండి డైరెక్ట్గా మూడు డాలర్లు అదనంగా వసూలు చేయనున్నట్టు వెల్లడించింది ఈ ప్రకటనతో వెబ్ యూజర్స్కు నెలకు ఎనిమిది డాలర్లు ఐఫోన్ యూజర్స్కు పదకొండు డాలర్లు చెల్లించి ట్విట్టర్ అందించే సబ్స్క్రిప్షన్ సేవల్ని పొందాల్సి ఉంటుంది